ప్రభు పేరట మీ అందరికీ షలాం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 3వ వచనము. ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోను అధిపతులలోను ప్రఖ్యాతి నొంది ఉండెను గనుక రాజ్యమందంతటి మీద అతని నియమింపవలనని రాజు ఉద్దేశించెను. 6వ అధ్యాయం మనం చూసేసరికి దానియేలు అప్రాక్సిమేట్గా 80 నుంచి 85 సంవత్సరాల వయసు గలవాడు. ఒక టీనేజ్ బాయ్గా యవ్వన ప్రాయంలో 15, 16, 17 సంవత్సరాల వయసులో దానియేలు ఒక నిర్ణయం తీసుకున్నాడు, నేను అపవిత్రముగా జీవించను, అపరిశుద్ధమైనవి ఏమీ కూడా తినను, త్రాగను, ముట్టను, నా శరీరాన్ని అపవిత్రపరుచుకోను. ఎప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నాడు తెలుసా? ఒక యవనస్తుడిగా. ఇప్పుడు దానియేలు వయసు ఎంత? సుమారు 80 సంవత్సరాలకు పైగా. అనగా ఎన్ని సంవత్సరాలు తప్పైనను నేరమైనను మనుషులు మోపకుండా జీవించాడో తెలుసా? సుమారు 65 సంవత్సరాలకు పైగా. 80 సంవత్సరాలు పైగా వయసు వచ్చినా సరే ఎవరు వచ్చి దానియేలును పరిశీలించినా ఒక్క నేరం పట్టుకోలేకపోయారు. పైపెచ్చు దానియేలు ఏ స్థాయికి వెళ్ళాడు? రాజు తర్వాత అంతటి స్థాయికి వెళ్ళారు. అంత ఉన్నతమైన స్థాయి పొందుకోవాలంటే ఎన్నెన్ని గ్యాంబ్లింగ్లు చేయాలో. సాధారణంగా ఒక ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే ఎంత ఎత్తుకు పై ఎత్తులు వేయాలో, ఎవడి తల మీద చేయి పెట్టాలో, ఎవడి చేతిని తడపాలో, ఎక్కడెక్కడ ఏమేమి చేయాలో, ఇవన్నీ చేయకుండా పైకి వెళ్ళడం అంత సులభము కాదు. ఒక వ్యక్తి ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలంటే నీతిగాను నిజాయితీగాను యథార్థంగాను జీవిస్తే ఉన్నతమైన స్థాయికి వెళ్ళడం అంత సులభము కానీ కాదు. కానీ దానియేలును చూడండి, తన నీతి, తన యథార్థత, తన పరిశుద్ధత తనను రాజు తరువాత స్థానానికి తీసుకొని వెళ్ళింది. 80 సంవత్సరాలు దాటినా సరే అదే నీతి, అదే యథార్థత, అదే ప్రవర్తన. మాటల్లో నీతి, చేతల్లో నీతి, ఆలోచనల్లో నీతి, ఉద్యోగంలో నీతి, ప్రవర్తనలో నీతి, ఆత్మీయతలో నీతి, తన చుట్టూ ఉన్నటువంటి వారితో సంబంధాల్లో నీతి, యథార్థత, రాజులకు లెక్కలు అప్పగించే విషయంలో నీతి, తన రాసే పద్దుల విషయంలో నీతి. అయ్యో, దానియేలుని ఏ ఒక్కరు కూడా ఏ విషయంలో కూడా నేరము మోపలేకపోయారు. కారణం తెలుసా? అంత పరిశుద్ధంగా జీవించాడు. ఎంతకాలం? 1 వారం కాదండి, 1 వారం పరిశుద్ధంగా ఉండడం మనకు కష్టంగా ఉందండి, 1 నెల పరిశుద్ధంగా ఉండడం కష్టంగా ఉందండి. దానియేలు సుమారు తన యవ్వన ప్రాయం నుంచి వృద్ధాప్యానికి వచ్చేంత వరకు నీతిగా జీవించగలిగాడు, యథార్థంగా జీవించగలిగాడు. అన్య దేశ ప్రజల మధ్య నేరము మోపబడ్డానికి కూడా ఛాన్స్ ఇవ్వకుండా, వేలు పెట్టి చూపించడానికి కూడా అవకాశం ఇవ్వకుండా దానియేలు నిలబడ్డానికి కారణం తెలుసా? అతడు ప్రార్థనాపరుడు. ఏమిటది ప్రార్థనాపరుడు? ప్రార్థన ఒక ఆత్మీయునికి వెన్ను ఎముక లాంటిది. ఏంటది? వెన్నెముక లాంటిది. వెన్నెముక ఆధ్యాత్మిక జీవితంలో వెన్నెముక ప్రార్థన. ప్రార్థన అనే వెన్నెముక దానియేలు బహు బలంగా కలిగి ఉన్నాడు. 80 సంవత్సరాలు దాటినా సరే, ఉన్నతమైన పదవిలో ఉన్నా సరే, ఎంత బాధ్యతలున్నా సరే, దినములో ముమ్మారు ప్రార్థన చేసేవాడు. ఆ ప్రార్థనా జీవితమే అతన్ని పరిశుద్ధునిగా నిలబడే విధంగా చేసింది. మరలా చెప్తున్నా, మనం ప్రార్థనా పరులం కాకుండా, మాటి మాటికి దేవుని సన్నిధిలో మోకరించే వారిగా కాకుండా, దినములో కొంత సమయాన్ని దేవుని సన్నిధిలో గడిపే వారిగా ఉండకుండా మనం పరిశుద్ధంగా జీవించడం సాధ్యము కాదు. ప్రార్థన వెన్నెముక. ఈ ప్రార్థన అనే వెన్నెముక దెబ్బతింది అంటే నువ్వు ఫ్లాట్ అయిపోతావు, పడిపోతావు, పాపంలో పడిపోతావు, లోకంలో పడిపోతావు, స్నేహితులతో చెడిపోతావు, పతనమైపోతావు. దానియేలు యవ్వన ప్రాయంలో అద్భుతమైన తీర్మానం తీసుకున్నాడు. అది ఉన్నత స్థితికి తీసుకుని వెళ్ళింది. కనీసం ఈ రోజైనా ఓ తీర్మానం తీసుకుందామా? టచ్ ప్రే. పరిశుద్ధుడైన తండ్రి, బహుసూటిగా స్పష్టంగా మాతో మాట్లాడాం. దానియేలు యవ్వన ప్రాయంలో నా శరీరాన్ని అపవిత్రపరచుకోనని తీర్మానం తీసుకున్నాడు. ఆ తీర్మానాన్ని ప్రభువా క్రియల్లో చూపించడానికి ప్రార్థనా పరుడుగా జీవించాడు. ఆ ప్రార్థన అతను 80, 85 సంవత్సరాల వయసులో కూడా పరిశుద్ధునిగా, నేరారోపణ చేయలేనటువంటి
అద్భుతమైన వ్యక్తిగా, వేలు పెట్టి చూపించలేనటువంటి ఉన్నతమైన వ్యక్తిగా నిలబడ్డాడు. అట్టి జీవితం మాకు కావాలి. అయితే మేము పరిశుద్ధులుగాను ప్రార్థనా పరులుగా జీవించాలి. అట్టి కృప మాకు అనుగ్రహించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.